లక్ష్మీనాగ్. ఇక డీటెయిల్స్ చూస్తే నిర్మల్ జిల్లా కడెం మండలం చిన్నబెల్లల గ్రామానికి చెందిన గోపు సుహాసిని అనే 4 సంవత్సరాల పాపకు చెంపపై కరిచింది శునకం. కడెం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు కుటుంబ సభ్యులు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక్క డాక్టర్ కూడా లేని పరిస్థితి. గంట సేపటి నుండి ఆసుపత్రిలో వైద్యం కోసం వేచి చూసినా పాపకు వైద్యం అందలేదు. ఆసుపత్రిలో అందుబాటులో లేడని, డాక్టర్లు ఇన్ఛార్జ్ డాక్టర్లు లేరని ఆందోళన చెందారు బాలిక కుటుంబ సభ్యులు. పాపకు కుక్క కరవడం వల్ల గవర్నమెంట్ హాస్పిటల్కు వస్తే ఇక్కడ ఎవరు లేరు, ఒక అటెండర్ మాత్రమే ఉన్నారు. మేము వచ్చి దాదాపు 1 అవర్ అవుతున్నది, ఇప్పటి వరకు ఎవరు రాలేదు. మరి ఇక్కడ మా పరిస్థితి ఏందో అమ్మగా అర్థం కావడం లేదు. చిన్న పాప నాలుగైన పాపని పిల్ల అనేక ఏడుతుంది. సర్కార్ మేము వచ్చి గంట 2 గంటలు 2 గంటలైనా ఒకసారి లేదు, ఒక సూది లేదు పాపకు. అడిగితే ఒక్కడైనా ఉన్నాడు ఆయన సారు. నేనేం చేయాలమ్మా? ఆలం రప్పి ఎమ్మెల్యే అరికెప్పుడు